హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక కొత్త సమాచారంతో, లేటెస్ట్ అప్డేట్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ కొత్త సమాచారం, లేటెస్ట్ అప్డేట్ మనకి టీఎస్ పారామెడికల్ అడ్మిషన్స్ కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచిదే వచ్చింది. మరి వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే, మరి సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మరి ఆ విధంగా చేసుకోవాలి అన్ని విషయాలు కూడా మరి ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఇంకా ఎవరైనా అభ్యర్థించిన సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్స్, ఇతర జనరల్ ఇన్ఫర్మేషన్, స్కీమ్స్, పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ పారామెడికల్ అడ్మిషన్స్ టీఎస్ కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించింది. ఇక్కడ మీరు చూసినది కింద ఫ్లాష్ మెషిన్ స్క్రోల్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ ఫర్ పేజ్ 2 ఫ్రమ్ 9 AM ఆన్ 21/3/2021 టిల్ 7 PM ఆన్ 23/3/2021. అంటే మనకి 3 రోజులు టైం ఇచ్చారండి. సో ముందుగా ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ పేజ్ 2 ఇచ్చారు, క్లిక్ చేస్తున్నాం చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్లయితే అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 ఇయర్ డిగ్రీ కోర్స్, బీపీటీ 4 ఇయర్ డిగ్రీ కోర్స్, బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ అండర్ కౌంటనరీ కోటా, అంటే కౌంటనర్ కోటా 2020/21 సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇక సెక్స్ట్ మనకు సెకండ్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. చూసినట్లయితే క్యాండిడేట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ నేను క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ డేట్ మనం చూసుకోండి, ఫ్రమ్ 9 AM ఆన్ 21/3/2021 టు 7 PM 23/2021. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఈ విధంగా ఇచ్చారు మనకి. సో ఫస్ట్ ఫేజ్లో మీకు కౌన్సిలింగ్ సీట్ వచ్చినప్పటికీ మీకు కాలేజ్ నచ్చకపోయినా లేకుంటే ఆ సీట్ నచ్చకపోయినా మరలా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మనం 6,000 రూపీస్ మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే. ఇది యూనివర్సిటీ ఫీ ఏమైనా అవ్వచ్చు, అది పోస్ట్ బేసిక్ నర్సింగ్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, లేదా బీపీటీ కావచ్చు. ఎవరైనప్పటికీ మనం ఆన్లైన్లో మన సీట్ కనుకొచ్చినట్లయితే ఖచ్చితంగా ఆన్లైన్లో మనకు 6,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఇక ట్యూషన్ ఫీ మనకు మనకు ఎవరైతే స్కాలర్షిప్ రాని వాళ్ళు ఉంటారో, అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉంటారో, వాళ్ళందరూ కూడా ముందుగానే మరి మనకు సీట్ వచ్చినప్పుడే ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అక్కడ చూపిస్తుంది ఎంత అనేది. ఇవన్నీ కూడా ఒకసారి మరి నోటిఫికేషన్ క్లిక్ చదువుకొని మీరు కూడా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇదండి, ఇక నేను మీకు ఆప్షన్స్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినప్పుడు వెబ్ ఆప్షన్స్ పేజ్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గివింగ్ ఆప్షన్స్ ఇన్ వెబ్ అనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, చదువుకోండి ఒకసారి మీరు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పాను, ఒకసారి వీడియో మీకు తెలియకపోతే మళ్ళీ ఆ వీడియో చూడొచ్చు. ఇక్కడ ఐ అండర్స్టాండ్ అని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినప్పుడు, సో క్లిక్ చేసినప్పుడు మనకైతే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఆప్షన్ ఫామ్ ఇది, రోల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ వేరే వీడియోలో ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ రోల్ నెంబరు, ఇక్కడ ర్యాంకు, మొబైల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు ఇచ్చేసి గెట్ ఓటీపీ, అంటే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీకి ఎంటర్ చేసి వ్యాలిడిటీ ఏంటంటే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మన ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్లో మీకు ఆప్షన్ ఫామ్ ఇస్తాను, అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన లింక్ ఇస్తాను, అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ ఇస్తాను సెకండ్ ఫేజ్ సంబంధించింది, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త సంవత్సరం ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.